హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎముకలు బలంగా దృఢంగా అవడానికి నడునొప్పి వంటి సమస్యలకు రక్తం బాగా పట్టడానికి పిల్లల నుండి పెద్దల వరకు రాగులు నువ్వులు పల్లీలతో తయారు చేసిన ఈ లడ్డు రోజుకొకటి తీసుకున్నట్లయితే ఆరోగ్యంగా ఉంటారు ఈ లడ్డు తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ఒక గ్లాస్ వీడియోలో చూపించినట్లుగా ఒక గ్లాస్ రాగులు వేసుకున్నాను మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని కంటిన్యూస్గా రాగులను తిప్పుతూ వేయించుకోవాలి లేదంటే ఇవి నల్లగా అయిపోయి లడ్డూలు మాడు వాసన వస్తాయి కాబట్టి కంటిన్యూస్గా తిప్పుకుంటూ వేయించుకోవాలి ఒక నిమిషం తర్వాత ఇవి కొంచెం ఫ్రై అయ్యి మంచి వాసన రావడం మొదలవుతుంది అంటే సుమారు ఇవి వేయించడానికి ఒకటి నుంచి రెండు నిమిషాల సమయం పడుతుంది రాగులు ఫ్రై చేసుకునేటప్పుడు రాగులు బాగా వాష్ చేసుకుని ఆరబెట్టుకొని ఫ్రై చేసుకోండి ఒకవేళ రాగుల ప్లేస్లో రాగి పిండిని కూడా ఒక గ్లాస్ తీసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి రెండు నిమిషాల తర్వాత ఫ్రై చేసుకున్న రాగులను ఒక గిన్నెలోకి తీసుకుని అదే ప్యాన్లో రాగులు తీసుకున్న అదే గ్లాస్తో ఒక గ్లాస్ పల్లీలు వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఎర్రగా వచ్చే వరకు ఫ్రై చేసుకోండి పల్లీలు బాగా ఫ్రై అయిన తర్వాత వాటిని ఒక గిన్నెలోకి తీసుకుని అదే ప్యాన్లో సేమ్ తీసుకున్న గ్లాస్తోనే ఒక గ్లాస్ తెల్ల నువ్వులు ఫ్రై చేసుకోవాలి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని నువ్వులను తిప్పుకుంటూ వేయించుకోవాలి ఆల్రెడీ ప్యాన్ చాలా హీట్గా ఉంది కాబట్టి ఇవి వేయించడానికి చాలా తక్కువ సమయం పడుతుంది కేవలం ఒక నిమిషంలోపే వీటిని ఫ్రై చేసి ఒక గిన్నెలోకి తీసుకోండి పచ్చివాసన పోయి మంచి సువాసన వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై అయిన నువ్వులను ఒక గిన్నెలోకి తీసుకోవాలి మిక్సీ జార్ తీసుకుని ముందుగా ఫ్రై చేసుకున్న రాగులను అందులో వేసుకుని పౌడర్లాగా చేసుకోవాలి మరీ మెత్తగా పౌడర్లా కాకుండా కొంచెం సన్నగా రవ్వగా చేసుకున్న సరిపోతుంది ఇప్పుడు ఇందులో వేయించుకున్న పల్లీలు నువ్వులు వేసుకుని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి వీడియోలో చూస్తున్న విధంగా ఇలా చేసుకుంటే సరిపోతుంది ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఒక గిన్నెలోకి తీసుకుని స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని సేమ్ అదే గ్లాస్తో ఒక గ్లాస్ బెల్లాన్ని వేసుకుని గ్లాసు కన్నా తక్కువ వాటర్ పోసుకుని జస్ట్ బెల్లం కరిగే వరకు కరిగించుకుని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇలా కరిగించుకున్న బెల్లాన్ని ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న గిన్నెలో ఫిల్టర్ చేసుకుంటూ కరిగించుకున్న బెల్లాన్ని అందులో వేసుకోవాలి కరిగించుకున్న బెల్లం పౌడరు మొత్తం బాగా కలిసేలాగా ఒక గరిటితో బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులో ముందుగా ఫ్రై చేసిన నువ్వుల్లోంచి రెండు మూడు స్పూన్లు తీసి పక్కన పెట్టుకున్న నువ్వులను ఇందులో వేసుకొని కలుపుకోండి కావాలనుకుంటే టూ త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి లేదంటే అవసరం లేదు ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని చిన్న చిన్న లడ్డూలుగా చుట్టుకోండి ఇలా చేసుకున్న లడ్డూలన్నిటిని కూడా ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకోండి ఫిఫ్టీన్ డేస్ వరకు ఫ్రెష్గా ఉంటాయి ఎక్కువ శ్రమ పడకుండా ఎంతో ఈజీగా టేస్టీగా ఆరోగ్యంగా ఉండే రాగులతో రాగి లడ్డూలు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూశారు కదా మీరు కావాలనుకుంటే రాగులు ప్లేస్లో రాగి పిండి కూడా యూజ్ చేసి ఈ లడ్డూలు తయారు చేసుకోవచ్చు ఈ లడ్డూలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ